गल వీడియో తీస్తాను దానిలో అడ్డంగా వస్తుంది చూపిస్తా పై బాల్ స్వామి కాబట్టి ఆయనకి ఈరోజు ఓడిపోయిన మత్స్యతన్ రెడ్డికి టికెట్ ఇచ్చి మళ్ళీ
గెలిపించిన కాలాసరి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నవరత్నాల నిలయాన్ని రేపు తెల్లారి ఓపెన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అభిమానంగా లోపల కొందరు పెట్టుకుంటారు కొందరు బయట చెప్తారు కొందరు అభిమానం కొందరు దేవస్థానం పట్ల టెంకాయ కొడతారు కొందరు దణం పెడతారు లోపలే స్వామి నీ మీద అభిమానం సార్ టెంకాయ కొట్టడంత భక్తుడు కాదు దణం పెట్టడంత భక్తుడు అందరూ భక్తులే అదే మాక జగనానికి కూడా నేను ఈరోజు ఒక హనుమంతుల్లాగా జగనానికి ఒక హనుమంతుల్లాగా ఒక రాముడికి హనుమంతుల్లాగా జగనానికి నేను అలా ఫస్ట్ నుంచి కూడా ఆయన శిష్యుడిగా నేను ఫస్ట్ నుంచి ఆయన మీద అభిమానం నాకు ఎక్కువ తల్లిదండ్రులుగా నీవు ఇష్టపడతావు అంటే జగన్మోహన్ రెడ్డి ఇష్టపడతా ఇంకా నీకు భారీ బిడ్డలు ఎవరైనా అవసరమా జగనన్న అవసరం అంటే నాకు జగనన్న అవసరమే అంట నాకు అట్లా అలవాటు మీకు అంత కాలాసులకు అందరూ తెలుసు అదొక పిచ్చి నాకు ఒక్కొరికి ఒకటి ఉంటుంది రామారావు ఫ్యాన్స్ కొందరు ఉంటారు చిరంజీవి ఫ్యాన్స్ కొందరు ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు రాజకీయంలో ఒక్కొక్క నాయకుడిని చేస్తారు రాజశేఖర రెడ్డి గారు ఫ్యాన్స్ ఉంటారు జగనన్న ఫ్యాన్స్ మాత్రం నిజంగా లైఫ్ లాంగ్ ఉండే ఫ్యాన్స్ ఉంటారు అభిమానంతో ఉండే ఫ్యాన్స్ ఉంటారు ఎందుకంటే నా అలాంటి వాళ్ళు కూడా అభిమానించిన చాలామంది కూడా చాలా మంచి కార్యక్రమం చేస్తాను రాష్ట్రం అంతా కూడా వాళ్ళందరూ కూడా చేతులెత్తి దండం పెడుతూ రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి దయచేసి ఎవరైతే అభిమానించే ప్రతి జగనన్న కుటుంబానికి రాజన్న కుటుంబానికి వచ్చి రేపు మనం ఆ నిలయాన్ని చూసిపోవాలని ఎందుకంటే కొందరు మీరందరూ కూడా చూస్తుంటారు తాజ్మహల్ కట్టారు ఎందుకు కట్టారు భార్య కోసం కట్టారు ఇది ప్రజల కోసం ప్రతి ఒక్కటి కూడా ఎవరైనా సరే ఇదేంటంటే మంచి కార్యక్రమం ఒకదానికి ఒకటి ఈ మగ ఇనుక్కు ఎక్కడ దొరకదు లేవట్టు 10 నుంచి 15 లక్షల రూపాయలు చేసేది ఇంకో 4-5 సంవత్సరాలు పోతే 10-15 లక్షల రూపాయలు చేసే సైటు 2000 సైట్లు ఇక్కడ ఆపోజిట్ 3000 బిల్డింగ్స్ ఏది 1 రూపాయికి రేపు ఇవ్వబోయేది మళ్ళీ రాజీవ్నగర్ 10,000 ఇల్లు ఇక్కడ మనకి ఇంత జాగా దొరికి ఈ ప్లేస్లో మంచి ప్లేస్లో వెనకాల ఇండస్ట్రీస్ ఇదంతా ప్లేస్లో ఈ మాకు యూనిక్కు దొరకడం కూడా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా చూసుంటారు కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా అద్దాల మహల్ కూడా కట్టున్నాం జగనన్న అద్దాల మహల్ లోపల కూడా ఇవన్నీ కూడా యూనిక్గా ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి ఆయనకి నేను చిన్న ఉడతా భక్తితో చేశాను వాడు ఇన్ని అప్పులు చేసి వెళ్ళిపోయినా కూడా కష్టాలున్నా కూడా అంద ప్రజలకి ఈరోజు హ్యాపీగా ఉన్నారంటే నవరత్నాలు అందుకే ఈరోజు మేము నవరత్నాల నిలయం అనేది ఒక స్టార్ట్ చేసి రేపు ఓపెన్ చేయబోతాం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అదేవిధంగా నారాయణ స్వామి గారు రాబోతున్నారు మనం ఏదైనా సరే తెలుగుదేశం కూడా మహానాడని పెడుతుంది ఎందుకని మేము ఇంత దించినాము అంత దించినాము అని చెప్తాం ఏ పార్టీ అయినా కూడా సంవత్సరానికి ఒకసారి మహానాళ్ళు పెట్టుకొని చెప్తారు అదేవిధంగా ఇక్కడ కూడా సైట్లు ఇచ్చినప్పుడు ఒక బ్రాండ్గా గుర్తుండేట్టుగా జగన్మోహన్ రెడ్డి గుర్తుండేట్టుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజంగా అందరూ ఫోటోలు పెట్టుకుంటున్నారు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇచ్చి ఇల్లు ఇచ్చిన జాగా ఇచ్చిన వాళ్ళందరూ ఫోటో పెట్టుకున్నారు కానీ ఒక 9 నవరత్నాలు ఒక మనిషి లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు బిడ్డనట్లయితే కానుపప్పుడు తీసుకొని చేతులతో ఎత్తుకొని తల్లి వాళ్ళ తల్లి తల్లి అంటే కానుపు చేసిన వాళ్ళ అమ్మ కావచ్చు లేకపోతే అత్త కావచ్చు తీసుకుని వచ్చి చేతులతో తీసుకొని వస్తారు బిడ్డని ఈ 2 చేతులు కాపాడతాయి అదే మాగా నవరత్నాలని జగనన్న ప్రజల చేతుల్లో పెట్టి నవరత్నాలని డైరెక్ట్గా రావటం జరిగింది అదే ఈరోజు మనం దాన్ని హైలైట్ చేయటం జరిగింది కాబట్టి ఒకటని కాదు అక్కడ మీరు చూసిన అతను మామూలుగా రాజధానిలో రాజధాని పోతే మనకి ఏమవుపడుతుంది ఎద్దల బండి అవ్వపడుతుంది దాన్ని సెల్ఫీ తీసుకొని వస్తాం ఇక్కడ కూడా రాజధాని తగినట్టుగా మించినట్టుగా చేశాను ఎందుకంటే రైతులు రాజ్యం ఇది రైతులు హ్యాపీగా ఉండరు ఈరోజు మబ్బులు పట్టుండే చూడండి కాబట్టి ఇవన్నీ కూడా ఒక మనిషి మీద ఉండే అభిమానంతో చేసింది జగనన్న మీద ఉండే కాళహస్తి ప్రజలకు అభిమానంతో చేసింది ఇదే కాళహస్తి ప్రజలు 2005లో మనందరం అంటే నా కూడా నడిచిన నా మిత్రులందరూ కూడా జనం కోసం జగనన్న టైటిల్ 2005 అందుకే ఆడ గేట్లు కూడా 2005 బ్యాచ్ అని పెట్టాం
2005లో ఇక్కడనే ప్రారంభించాం. ఏదైనా వినూత్న కార్యక్రమం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది వేయాలన్న జగనానికి మనం ఎక్కడ ఫంక్షన్ ఫస్ట్ నుంచి కూడా ఏ పాట రావాలన్న కూడా కాలాసులో రిలీజ్ అవుతుంది. జగనన్న ఫస్ట్ 16 సంవత్సరాలు అప్పుడు బట్టలు కూడా చేశాం. ఇక్కడ కూడా మనం ఎన్నో కార్యక్రమం చేశాం. మెడికల్ క్యాంపులు, దేవుడు పెళ్ళిళ్ళకి అంతా కూడా తాలుబొట్లు ఇవ్వడం జరిగింది. కొన్ని వేల మంది ఇవన్నీ కూడా సేవాభావంతోనే. ఒక మనిషి ఎమ్మెల్యే అవటం కారణం ఏంటంటే ఓన్లీ నా బ్యాక్గ్రౌండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు సేవ. ఈ రెండింటి వల్ల నేను ఎమ్మెల్యే జలాలు